సంఘం ఎత్తబడగానే ఎత్తబడిన వారందరూ అంటే నేను నీవు కూడా పరలోకంలో క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడతాము. క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడిన సంఘము వారి వారి ఫలమును పొందుకుంటారు. ఈ విషయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:10. ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చెప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. వీరికి ఏ శిక్షావిధి లేదు. రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధియు లేదు. పరలోకంలో పెళ్లి కుమారునితో సంఘము సంతోషించే సమయములోనే అంటే భూమి మీద నమ్మని వారందరూ విడవబడతారు. సాతాను వారిని 7 సంవత్సరములు మహాశ్రమలు పెడతాడు అని ప్రకటన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. సాతాను రాజ్యం సంపూర్ణంగా ఈ భూమి మీద అధికారంలో ఉంటుంది. 7 సంవత్సరములు మహాశ్రమలు భూమి మీద జరిగిన తర్వాత యేసు ప్రభువు సంఘముతో కూడా ఈ భూమి మీదకి తిరిగి వస్తాడు. ఇదే యేసుక్రీస్తు 2వ రాకడ. యేసుక్రీస్తు భూమి మీద ఒలివల కొండకు రాగానే సాతానుతోనూ వాని అనుచరులతోనూ వీరికి తోడైన మనుష్యులతోనూ యుద్ధము జరుగుతుంది. దీనినే అర్మగెద్దోను యుద్ధము అంటారు. ఈ యుద్ధంలో సాతానును ఓడించి భూమి మీద యేసుక్రీస్తు నీతి న్యాయములు గల తన రాజ్యాన్ని స్థాపిస్తారు. దీనినే క్రీస్తు రాజ్యము లేక 1000ల పరిపాలన అంటారు. 1000ల పరిపాలన స్థాపించకముందు ఓడిపోయిన సాతానును బంధించి అగాధంలో పడవేస్తాడు. ఆ తర్వాతి సంఘటన పాత నిబంధన భక్తులు మరియు 7 ఏండ్ల మహాశ్రమల కాలంలో క్రీస్తు కొరకు నిలువబడి చంపబడిన హతసాక్షుల పునరుత్థానము. వెంటనే యేసు ప్రభు మహిమగల సింహాసనము మీద కూర్చొని జనములకు అంటే నేషన్స్కు తీర్పు తీర్చుతాడు. ఈ విషయాన్ని యేసు ప్రభువే చెప్పారు. మత్తయి సువార్త 25:31-46. 40వ వచనంలో ఈనా సహోదరులలో ఒకనికి అంటే ఇశ్రాయేలీయులు అని తెలుసుకోవాలి గొర్రెలు మేకలుగా వేరు చేస్తాడు. గొర్రెలను 1000ల పాలనలో తనతో కూడా ఉండనిచ్చి మేకలను అగ్నిగంధకములతో మండుచున్న గుండంలో పడవేస్తాడు. ఆ తరువాతి సంఘటన ప్రకటన 19వ అధ్యాయము చివరిలో చెప్పబడినట్టుగా అబద్ధ ప్రవక్తను క్రూర మృగమును ప్రాణముతోనే అగ్నిగంధకములతో మండుచున్న గుండంలో వేసెను. వీరు దుష్టత్రయములోని సాతాను అనుచరులు. 1000ల పరిపాలనలో పాత నిబంధన భక్తులైన ఇశ్రాయేలీయులు యేసుక్రీస్తుతో కూడా రాజ్యం చేస్తారు. ఇశ్రాయేలీలకు ఇస్తానన్న రాజ్యాధికార వాగ్దానం ఇప్పుడు నెరవేరుతుంది. జనములందరి మీద ప్రధాన రాజ్యముగా ఏలుతారు. సంఘము క్రీస్తుతో కూడా పరిపాలనలో ఉంటారు. 1000ల పరిపాలన తర్వాత సాతాను విడుదల చేయబడతాడు. ఎంతో కక్షతో సాతాను అప్పటికే భూమి మీద ఎంతోమంది సాతానుకు అనుచరులుగా తయారై
వారందరూ యుద్ధానికి వస్తారు. దీనిని గోగో మాగోగో యుద్ధం అని ప్రకటన 20వ అధ్యాయంలో చెప్పబడింది. ఈ గోగు మాగోగు యుద్ధంలో సాతానును ఓడించి అగ్నిగంధకములతో మండుచున్న గుండంలో పడవేస్తాడు. తర్వాతి సంఘటన ధవల సింహాసనపు తీర్పు. ఇదే చివరి తీర్పు.